మామ ఇవాళే గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. వెంకటేష్ నాగ చైతన్య ఫస్ట్ టైం టీవీ స్క్రీన్ మీద, రియల్ స్క్రీన్ మీద కనిపించారు. సో మరి మామ అల్లుళ్ళ కాంబినేషన్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మరి రాంబాబు గారు చెప్తారు. రాంబాబు గారు, ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మినిట్ లో రిలీజ్ అయిన ట్రైలర్ కి. మరి ఇవాళ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చింది సినిమా? సినిమా ఇది అక్కినేని నాగార్జున అంటే అక్కినేని అభిమానులందరికి ప్లస్ మామ అల్లుళ్ళ స్క్రీన్ చాలా బాగున్నారు. ఇది ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో ఉంది, 85-95 లో జరిగిన కథలా ఉంది. కొంచెం కథ సెకండ్ హాఫ్ లో కొంచెం వీక్ గా ఉన్నా 100% కొంచెం బీసీ సెంట్రల్ బాగా నచ్చే సినిమాగా చెప్పొచ్చు. ట్రైలర్ చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఫన్ కి ఎక్కడ డోకా లేదని అనిపించింది. మరి సినిమాలో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఉంది? ఎంటర్టైన్మెంట్ తో వెంకటేష్ గారు చేశారు మేజర్ రోల్, సెకండ్ నాగ చైతన్య. మేజర్ ఎంటర్టైన్మెంట్ అంతా వెంకటేష్ గారు ఆడడం తోటి F2 ఉన్న ఫీల్ అంతా దీనికి కూడా ఉంది సినిమాకి. మీకు F2 చూస్తే F2 సెకండ్ పార్ట్ చూస్తున్న ఫీలింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అంతా కొంచెం సీరియస్నెస్, మామూలు సెంటిమెంట్, అది కొంచెం మిలిటరీ బ్యాక్డ్రాప్, కొంచెం ఆడియన్స్ కొంచెం లెంగ్తీగా ఉంది. సినిమాలో రెండు పాటలు చాలా బాగున్నాయి, టైటిల్ సాంగ్ వెంకీ మామ సాంగ్ ఒకటి, కుకా కోలా సాంగ్ ఒకటి, రెండు కూడా కొంచెం ఎంటర్టైన్ గా చాలా బాగుంది. సో లాస్ట్ మినిట్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు December 13th అని. అండ్ వెంకటేష్ గారు ప్రమోషన్స్ చాలా యాక్టివ్ గా చేశారు December 13th రిలీజ్ అవుతుందని. మరి ఇవాళ హౌస్ ఫుల్స్ ఎంత వరకు ఉన్నాయి థియేటర్స్? ఈ రోజు అయితే హౌస్ ఫుల్స్ ఫుల్ ఉంది, థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల పెద్ద సినిమా వచ్చింది, దర్దాపు 1.5 మంత్ దాకా పెద్ద సినిమా లేదు లేకపోవడం కూడా. ప్లస్ అదిగో ఈరోజు వెంకటేష్ బర్త్డే అండ్ వెడ్డింగ్ అనేది రెండు కూడా ఉంటుంది. కొంచెం వెంకటేష్ అనేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆ రీచ్ 100% రీచ్ అయింది చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పెద్ద డిసప్పాయింట్ గా ఉంటుంది సినిమా. కొంచెం క్రిటిక్స్ కి, కొంచెం సినిమా అనలిస్ట్ అందరు కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం, ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ అభిమానులు మాత్రం ఇది 100% విభత్సంగా నచ్చిందని చెప్పొచ్చు. మీరు అన్న పాయింట్ అయితే ఒక నిజం సైడ్. ఆ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక పెద్ద సినిమా అయితే ఇంతవరకు రాలేదు. సో సినిమా, పెద్ద సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరూ ఈ సినిమాతో 100% సాటిస్ఫై అవుతారా? అంటే ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమాలు ఉంటుంది, మంచి సినిమా చెత్త సినిమా ఉంటుంది. రెండు మూడు వారాలు తిన్న చెత్త సినిమాలు వచ్చింది యాక్చువల్లీ. మొన్న ఎందుకు మొన్న అమరాజ్యంలో కడప పెట్టలు మరీ నీచంగా ఉంటాం. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. వెంకటేష్ కి ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్, అతను ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ మహిళలు ఎక్కువ వెంకటేష్ ని లైక్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ F2, వన్ ఆఫ్ ది ఎవరు కాదలేదు. F2 సీక్వెల్ అవ్వాలి వెంకీ మామ. అందువల్ల మేజర్ ఈ సినిమాకి ఏ చూసినా వెంకటేష్ ఇప్పుడు లీడ్ రోల్ తీసుకోవడం చెప్పొచ్చు. చిన్న సినిమా చాలా వచ్చినాయి కానీ ఎక్కువ రీచ్ కాలేకపోయినాయి. బట్ పెద్ద సినిమా అన్నట్టు సైరా తర్వాత సినిమా కావడంతో కొంచెం హౌస్ ఫుల్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఈ వీకెండ్ 3 డేస్ ఫుల్ అవడంతో బ్రేక్ ఇన్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మామ అల్లుడు, రియల్ లైఫ్ మామ అల్లుడు రియల్ లైఫ్ లోకి వచ్చేసారు. సో వాళ్ళిద్దరి మధ్య మామ అల్లుడు రొమాన్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఎలా అనిపించింది? చాలా ఫన్ ఉంది, చాలా బాగుంది అని చెప్పేది కదా. ఆ ఫన్ అంతా కూడా ఇప్పుడున్న జనరేషన్ అంత గ్యాప్ ఉంది, మామ అల్లుడు కలిసి ఉండడం తక్కువ. 85-95 బ్యాక్ లో ఎలాంటి సినిమాలు ఎక్కువ వచ్చినాయి, అది నిన్న ఫస్ట్ చెప్పింది కూడా. 95 తర్వాత తగ్గిపోయి ఒక ఫోన్లు అన్ని వచ్చినాయి. డైరెక్టర్ అప్పుడు కథ చెప్తున్నాను అంటే కొంచెం ఇంకెక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుని దాని తగ్గట్టు దాన్ని సెకండ్ హాఫ్ లో నా పర్సనల్ ఫీలింగ్ అనిపించింది. ఓకే, సో ట్రైలర్ చూసినప్పుడు మనం ఒక మీరు అన్నట్టు 80s ఆ టైంలో ఒక అల్లరి గుల్లోడి ఇలాంటి ఒక ఒక ఎంటర్టైన్మెంట్ ని మనము చూసాము. మళ్ళీ అలాంటి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందేమో అనిపించింది, ఎందుకంటే పంచకట్టు, ఆ ఎడ్ల బండ్లు, ఆ ఫైటింగ్ లవ్ అంతా చూసినప్పుడు. సో ఆ సినిమాలను మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తారా? 100% అన్నట్టు. యాక్చువల్లీ ఇదే దసరాకో లేదంటే సంక్రాంతి కూర్చుంటే 100% మళ్ళీ F2 రేంజ్ లో మళ్ళీ హిట్ కొట్టేవాళ్ళు, హిట్ అయ్యేది. బట్ సినిమా నాట్ బ్యాడ్, ఎక్కడ బ్యాడ్ అని చెప్పలేం, చాలా బాగుంది. స్క్రీన్ మీద కూడా నాగ చైతన్య అండ్ రాశి ఖన్నా, పాయల్, వెంకటేష్ నలుగురు కూడా చాలా వండర్ఫుల్ గా చేశారు. ఫన్, ఇక ఎక్కడ మీకు బోర్ కొట్టదు, లెంగ్తీగా కూడా అనిపించదు. అదే చెప్పేది వెంకటేష్ ఈ సినిమా ఆడియన్స్ తీసుకోవడం కానీ అన్నట్లో వెంకటేష్ గారు మెయిన్ రోల్ పాటించారని చెప్పొచ్చు. వెంకటేష్ ఫ్యాన్స్ కి బర్త్డే గిఫ్ట్ కింద చెప్పొచ్చు 100%. ఎందుకంటే 3 డేస్ అన్ని ఫుల్స్ ఉన్నాయి థియేటర్స్ అన్ని కూడా, అందువల్ల సినిమా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. F2 వచ్చి 1 ఇయర్ అయింది, ఇయర్ స్టార్టింగ్ లో జనవరిలో వచ్చింది. మళ్ళీ ఇయర్ ఎండింగ్ లో వెంకటేష్ గారు ఒక సినిమా తీసుకొచ్చారు. అండ్ ఇయర్ ఎండింగ్ అంటే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో మరి ఈ సినిమాతో సెలబ్రేషన్స్, ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయా? 100% స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. 100% అందరు ఫ్యాన్స్ కి నచ్చేది సినిమా అని చెప్పొచ్చు. వెంకటేష్ గారి కామెడీని, టైమింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చా? 100% ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వెంకటే అదే చెప్పారు నీకు ఫస్ట్ నుంచి, సినిమా మెయిన్ లీడ్ రోల్ అంతా వెంకటేష్ తీసుకున్నారు. వెంకటేష్ కి అదే అడ్వాంటేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది ప్లస్ అవుతుంది కూడా చెప్పొచ్చు సినిమా. సో నాగ చైతన్యకి ఎక్కువగా మల్టీ స్టారర్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ, సునీల్ తో తడాక చేసినప్పటికీ
ఎక్కువగా మల్టీ స్టార్స్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో అఫ్ కోర్స్ మనం కూడా చేశారు, బట్ మామతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరు యాక్టర్స్ ని చూసినప్పుడు వాళ్ళిద్దరు అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా యాక్ట్ చేసినట్టు అనిపించింది. ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడ అసలు స్క్రీన్ మీద ఎక్కడ కనిపించలేదు. మామూలు చాలా సరదాగా ఫన్నీగా ఎంజాయ్ చేశారు. దిస్ వీకెండ్ ఫ్యామిలీతో సరదా ఎంజాయ్గా సినిమా చూసుకోవచ్చు. సో వెంకీ మామ రాక్స్ వెంకీ మామ ఫ్యామిలీతో వెళ్లి చూసే సినిమా అని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫన్ అని చెప్తున్నారు. సో హ్యాపీగా ఈ వీకెండ్ వెళ్ళండి. చాలా రోజుల నుంచి పెద్ద సినిమాలు లేవు, మంచి సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమాతో అందరూ ఎంజాయ్ చేయండి, వీకెండ్ ని బాగా స్పెండ్ చేయండి. అండ్ మీ రివ్యూ ఎలా ఉంది, వెంకీ మామ ఎలా ఉంది ఆల్రెడీ చెప్తున్నారు. వెంకట సత్యనారాయణ గారు వెంకీ మామ బాగుందని చెప్తున్నారు. సో ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ రివ్యూ నెక్స్ట్ వీక్ మన థర్స్డే బాక్స్ ఆఫీస్ లో నాతో షేర్ చేయండి. బాయ్. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.